జమాల పొద్దు పొడుపు పాటాల మగన్నా బిడ్డ జమాల పొద్దు పొడుపు పాటం మగన్నా బిడ్డ అరే మాయాదారి రోగం నిన్ను మాటుగా కాటు వేసే అరే మాకు దూరం చేసిన దయ్యో ఓ సాయి చందు నీ పాటాలెట్లా మరసిపోదుమో మా సాయి చందు వాళ్ళ నాన్న ఒక నక్సలైట్ నాయకునిగా ప్రజా ఉద్యమ పోరాట నాయకుడిగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో అనేక విప్లవ గ్రూపుల సంబంధించినటువంటి కవులు గాయకులు పాడే పాటలకు ఆకర్షితుడై చిన్నాడునే ఉద్యమ కళాకారుడు ఎదిగినటువంటి సాయి చందు ఈరోజు మలేషియా తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి పోరాట వేదికల మీద అనేక వేదికల మీద తను ఆడి పాడినటువంటి ప్రాంతం అంటూ లేదు. ఉమ్మడి పది జిల్లాల తెలంగాణ ఉద్యమంలో అనేక వేదికలు అనేక ప్రాంతాలలో తన పాటను వినిపిస్తూ ప్రజలను చైతన్యపరిచినటువంటి గాయకుడు. అతి చిన్న వయసులోనే మరి తన కష్టాన్ని చూసినటువంటి కేసీఆర్ గారు గిడ్డంగుల చైర్మన్గా మరి ఆయనకు అవకాశం కల్పించడం, మరి ఒక దశలో ఎదుగుతూనే ఒక నాయకుడిగా ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా త్వరలో కాబోయేటువంటి సందర్భంలో గుండెపోటు రావడం చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళ కుటుంబం కూడా అన్ని విధాల ఇబ్బందుల్లో ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలని కళాకారులందరి పక్షాన నేను కోరుకుంటూ వేడుకుంటూ అమరవీరుడైనటువంటి సాయి చందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమ కళాకారులందరి పక్షాన శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. జోహార్ సాయి చంద్ అన్నకు. ఇవాళ అన్నను కోల్పోవడం నిజంగా తెలంగాణ పాటకు అన్యాయం చేసినట్లే. మరొకసారి జోహార్ సాయి చంద్ అన్న. జోహార్ అమరుడు సాయి చంద్ అన్న. తెలంగాణ సమాజానికి మరియు మా కళాకారులందరికీ కూడా కన్నీళ్లను మిగిలించి హఠాన్ మరణం చేత మా అందరిని విడిచి దూరం అయిపోయిండు మా సాయి చంద్ అన్న. ఎక్కడో మారుమూల గ్రామం నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ జిల్లాలో పుట్టి తండ్రి గారు నడిచినటువంటి ఆశయాల బాటలో పాటలు నేర్చుకొని సామాజిక చైతన్య గీతాలు మరియు విప్లవ గీతాలు పాడుతూ తెలంగాణ సమాజానికి ఉవ్వెత్తున ఎగిసిపడే పాటల్ని అందించి ఇవాళ ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు గాంచి ఆ ఒరిగిన అమరుల త్యాగాలను స్మరిస్తూ అనేకమైనటువంటి పాటలను రచించి తాను స్వయంగా పాడి ముఖ్యంగా మిట్టపల్లి సురేంద్రన్న గారు రాసినటువంటి రాతి బొమ్మల్లో కొలువైన శివుడ అనే పాటను పాడి ఎంతగానో ప్రభావితం ఎంతగానో చైతన్యాన్ని ఏర్పరిచి ఇవాళ తెలంగాణ సమాజానికి ఒక గొప్ప స్ఫూర్తిగా ఒక గొప్ప గాయకుడిగా నిలిచినటువంటి సాయి చంద్ అన్న లేరు అనే విషయాన్ని మేమంతా ఎవరం జీర్ణించుకోలేకపోతున్నాం. ఇవాళ వరంగల్ నుంచి మేమంతా కూడా సాయి చంద్ అన్న గారి ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రపంచానికి తెలంగాణ దుఃఖాలు శోకాలను వినిపించిన చరిత్ర మా సాయి చెందుకున్నది. ఎందుకంటే ఆ తెలంగాణ రాష్ట్రం అయితే మా బతుకులన్నీ మారిపోతాయని తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా అభివృద్ధి జరుగుతున్నది ఒక అభివృద్ధి. అందులో మా పాటతోటి మాటతోటి మరొకసారి ప్రపంచానికి తన అభివృద్ధి సంక్షేమ పథకాలను కూడా తీసుకోవడం జరిగింది. ఈ మధ్యలో గుండెపోటు వచ్చి చనిపోవడం మా కళాకారులు తెలంగాణకి ఒక పెద్ద కళాకారుని కోల్పోవడం మాకెంతో దుఃఖశోకంలో. ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ఇంట్లో తన పాడిన పాటను వినని వారు లేరు. ఆ ఇని చైతన్యం చేసిన చరిత్ర కూడా మా సాయి చెందుకున్నది. ఏ లోకంలో ఉన్న అన్న ఆత్మకి శాంతి చేకూర్చాలని. జోహార్లు జోహారులు సాయి చందు అందుకు జోహారులు, జోహార్లు జోహారులు సాయి చందు అందుకు జోహారులు. కోట్లాద జనులంతరా సాయి చందు చెయ్యెత్తి మొక్కేనురా, కోట్లాది జనులంతరా సాయి చందు చెయ్యెత్తి మొక్కేనురా. తెలంగాణ ఉద్యమంలో ముందంజు ఉన్నది సాయి చంద్ అన్నే. మరి ఆయన ఆటయ్య పాటైతే మేము కాలుకు గజ్జగట్టి గోచిగుంగడేసి డప్పు దర్వై మేము ఎన్నో వేదికల మీద అన్నతోటి మరి ప్రోగ్రాం చేయడం జరిగింది. నిజంగా ఆ వార్త
అట్లా చాలా బాధాకరం మాకంటే చిన్నోడివైనా మా కంటే పెద్దోడిలాగా మెదలేది మా తోబుట్టిన తమ్ముళ్ళలాగా మా అందరికి సహచరునిగా ఉండేది మరి ఈ రోజు మాకు ఇలా ఈ వార్త వినడం చాలా బాధాకరం నిజంగా 32 జిల్లాల కళాకారులందరూ నీ వింటి వైపే ఉన్నారు అందరూ అన్న ఒకసారి లేచి మాట్లాడు మాతోటని చాలా బాధాకరంగా అందరూ ఏడుస్తున్నారు సాయిచందు సాయిచందన్న మీ ఆత్మ శాంతించాలని మేము మనసారా మా తెలంగాణ కళాకారులను కోరుకుంటున్నాం తమ్ముడా ఇలా ప్రతి ఒక్క కళాకారుడు కూడా సాయిచందు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతారు ఎందుకంటే చిన్నతనం నుండి ఎన్నో కష్టాలు పడి పాటలతోటి పైకొచ్చి ఇలా కొంచెం కొంచెం ఎదిగి ఒక కళాకారుడికి ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నటువంటి సమయంలో ఇలా గుండెపోటు వచ్చి మరణించడం అనేది ఎవ్వరు జీర్ణించుకోలేని విషయం ఎందుకంటే సాయిచందు అన్న నీ పాటలో నడుస్తాము నీ స్ఫూర్తిని కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను ఎలాగైతే ముందుకు తీసుకుపోయినో మేము కూడా అదే బాటలో నడుస్తాం జోహార్ సాయిచంద్ అన్న జోహార్ జోహార్ ఇంత చిన్న వయసులో సోదరుడు సాయిచంద్ గారు మరణించడం అనేది తెలంగాణ సమాజానికి ప్రత్యేకంగా తెలంగాణ బడుగు బలహీన వర్గాల చైతన్యం కోసం వారి గలంతో విప్పి ఇంకెంతో మందిని అభివృద్ధిలోకి తీసుకొచ్చేటువంటి గురుతరమైన బాధ్యతను తీసుకొని ముందుకు వెళ్ళాలనుకున్నటువంటి ఆకాంక్షతో ఉన్నటువంటి సోదరుడు అకాల మరణం చాలా బాధాకరం